కోవిడ్ టెస్ట్ కి ర్యాపిడ్ యాంటీజన్ టెస్ట్ లో వచ్చాయి మనకి కిట్స్ వచ్చాయి మనకి ఇంతవరకు 125 సప్లై అయినాయి 125 సప్లై వచ్చేసాయి అన్నమాట మనకి ఆల్మోస్ట్ ఒక 70 దాకా 70 వరకు 80 టెస్ట్ లాగా చేశాను 70 టెస్ట్ లాగా చేశాను 70 చిల్లగా ఇంకా మన సప్లై అనేది సరిపడగానే కిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా మనకి మెయిన్గా వీళ్ళు ప్రైమరీ కాంట్రాక్ట్స్ ఇంకా లోకల్ వేరే వచ్చిన సింటమాటిక్లో హై రిస్క్ కేసెస్లు ఇంకా ఎవరైనా మన కోవిడ్ డ్యూటీస్ ఉన్న ఆన్ డ్యూటీ ఉన్న వాళ్ళు హై రిస్క్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఎవరైనా సింటమాటిక్ ఉన్నారో వాళ్ళందరూ మేము టెస్ట్ చేస్తున్నాం ఇక్కడ మన హాస్పిటల్ ప్రైమరీ కాంట్రాక్ట్స్ అండ్ హై రిస్క్ పేషెంట్స్ అండ్ ఆన్ కోవిడ్ డ్యూటీ ఉన్న హై రిస్క్ ఉన్న వాళ్ళందరికీ చేస్తున్నాం డిస్ట్రిక్ట్ నుంచి అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి సరిపడే మనకి ర్యాపిడ్ యాంటీజన్ కిట్స్ కానీ N95 మాస్కులు కానీ PPE కిట్స్ కానీ అన్నీ మనకి సరఫరా చేశారు శానిటేషన్ దానికి సరిపడాన్ని మళ్ళీ వాషింగ్ హైడ్రోక్లోరిక్ సొల్యూషన్ అవి ఇంకా అన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి ఈవెన్ ట్యాబ్లెట్స్ కూడా మనం హోమ్ ఐసోలేషన్ కిట్స్ అనేది మనం ట్యాబ్లెట్స్ని మనం కిట్స్ వాళ్ళుగా చేసి ఎవరైతే పాజిటివ్ వస్తున్నారో వాళ్ళకి మేము హోమ్ ఐసోలేషన్ డైరెక్ట్గా హోమ్ ఐసోలేషన్ ఉంచి వాళ్ళకి కిట్స్ అవైలబుల్ ఇస్తున్నాం వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి ప్రైమరీ కాంట్రాక్ట్స్ కూడా వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది సరిపడే సార్ అన్నీ సరిపో మంచి సరిపడుతున్నాయి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అన్నీ మంచిగా వస్తున్నాయి వెనకాల కారణం అది ఒక 3 డేస్ బ్యాక్ లాస్ అనేది ఒక పేషెంట్ కరోనా పేషెంట్ ఒకటి మైతాపూర్ విలేజ్ నుంచి ఒకటి ఐషో హాస్పిటల్ అడ్మిట్ అయిందని వచ్చింది అయితే దాన్ని వాళ్ళు వన్ డే అడ్మిట్ చేసుకున్నారంట అన్నారు అయితే వాళ్ళు చూసి ఒక యాక్చువల్ హాస్పిటల్ చూసే నాకు సార్ కూడా లీవ్లో ఉన్నట్టున్నారు ఇంకొక వేరే అనాథ పర్సన్ ఎవరో వాళ్ళు దాన్ని చూడడం జరిగింది ట్రీట్మెంట్ చేయడం జరిగింది దాని గురించే మేము అది డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ హెల్త్ ఆఫీసర్ దృష్టిలోకి వచ్చింది దాని గురించి ఎక్స్ప్రెషన్ ఒక 5 డేస్ ఇవ్వమని చెప్పేసి నోటీస్ పంపించారు నోటీస్ పంపించి దాన్ని క్లోజ్ చేసి శానిటైజ్ అవ్వని చెప్పించమని మేము వాళ్ళని యాజమాన్యాన్ని కోరడం జరిగింది ఇప్పుడు ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో లీవ్లో ఉన్న డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే డ్యూటీగా పెట్టినారో వాళ్ళకు అథారిటీ ఎలా ఉన్న వాళ్ళ లేకపోతే అథారిటీ అనాథరైడ్ పర్సన్ జరిగింది అని తెలవడం జరిగింది వాళ్ళని మేము ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళ సర్టిఫికేట్ జతలు చేయమని చెప్పేసి సార్ నోటీసులు పంపించారు ఇంకా తీసుకున్న తర్వాత వాళ్ళపైన తీసుకోపోయాల్సిన చర్యలు ఎలాంటివి అది వాళ్ళ సజెషన్ బట్టి మనం ఫర్దర్ యాక్షన్ ఉంటుంది ఫర్దర్ నోటీస్ ఈ ప్రణవ్ గారిది MBBS MD ఫిజిషియన్ ఉన్నది కదా నేను MD ఫిజిషియన్ అనేది అది బోకస్గా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది దానిపైన మీ వివరణ ఏంటి అంటే బోగస్ అని కాదు అంటే అది ఈక్వలెంట్ MBBS అది అంటే MDగా చలమాన్ అవుతున్నారు కదా మరి ఇక్కడ స్థానికంగా దానిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అది మన డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ వాళ్ళ దృష్టిలో ఉంటుంది వాళ్ళ యాక్షన్ తీసుకుంటారు అదే సార్ అది ఎలాంటి పరమైన యాక్షన్ అది అంటే వాళ్ళు చూస్తారు శాఖాపరంగా ఏమన్నా దాన్ని ఏమంటారు దాన్ని సంజాక్షన్ బట్టి వాళ్ళు దాన్ని యాక్సెప్టబుల్ ఉందా లేదా చూసి దాన్ని బట్టి వాళ్ళు మెడికల్ ఆఫీసర్ మన హెల్త్ మన డిమెడిస్ సార్ కూడా యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా కరెక్ట్గా ఉందనుకుంటే ఓకే లేకుంటే ఏమైనా తేడా ఉందంటే వాళ్ళు దానిపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో చెప్తలేరు ఇంతవరకు మన మండలంలో ఒక 22 పాజిటివ్ కేసెస్ వచ్చాయండి అంటే వాళ్ళందరూ హోమ్ ఐసోలేషన్ స్ట్రిక్ట్ హోమ్ ఐసోలేషన్ వాళ్ళకి ఐసోలేషన్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది ట్రీట్మెంట్ నడుస్తుంది వాళ్ళది అండ్ వాళ్ళు ఎట్లా అంటే ఇంకా వేరే వాళ్ళతో కాంటాక్ట్ ఉండకూడదు ఐసోలేషన్ అంటే హై స్ట్రిక్ట్ ఐసోలేషన్లో సపరేట్ రూమ్లో ఉండేసి తీసుకుంటారు వాళ్ళకి అన్ని మందు కావడం జరుగుతుంది రోజు మన ANMలు ఆశలు వాళ్ళు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు ఏమైనా వాళ్ళకి సింటమాటిక్ ఏమైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఏమైనా అయినా కానీ దాన్ని ఫర్దర్ మాకు నోటీస్ వస్తుంది మేము దాన్ని ఫర్దర్ మేము ట్రీట్మెంట్ ఉండగా దాన్ని రిఫర్ చేయడం కానీ జరుగుతుంది ట్రీట్మెంట్ కంటిన్యూస్ మానిటర్ చేస్తున్నారు మన PHC పరిధిలో మాత్రం ఇప్పటివరకు 79 ర్యాపిడ్ యాంటీ టెస్ట్ చేశాను మేము అందులో 2 పాజిటివ్ వచ్చినాయి మిగతా 77 నెగిటివ్ వచ్చినాయి